మొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి. కౌపూర్ విల్లాస్ పింక్స్ లో విల్లా నంబర్ 32 ఉండే పున్నస్వామి గారు ఈ యొక్క వలస కార్మికుల యొక్క ఇబ్బందులను చూసిన తర్వాత వారేమనుకున్న తన వంతు సహాయంగా వలస కార్మికులకి ఒక 15 రోజులకు సంబంధించి పూర్తిగా సరిపడే నిత్యావసర వస్తువులు ఇవ్వాలని వాళ్ళు నిర్ణయించుకొని గత 2 రోజులుగా అన్ని సామాన్లు తీసుకొచ్చి ప్యాకింగ్ చేస్తున్నారు. ఒక ప్యాకెట్లో 15 కిలోల బియ్యము, 1 కిలో పెసరపప్పు, 1 కిలో కందిపప్పు, మిర్చి పౌడరు, చింతపండు, జీరా, రిఫైన్డ్ ఆయిల్ 1 కిలో, ఆట 1 కిలో, సాల్ట్ 1 కిలో, ఆవాలు 100 గ్రాములు, సాంబార్ పౌడర్ 100 గ్రాములు, 1 కిలో ఉల్లిగడ్డలు, 1 కిలో ఆలుగడ్డలు, 1/2 కిలో చింతపండు, ఈ రకంగా 15 రోజులకు సరిపడేటువంటి సామాన్లని ఒక కుటుంబానికి 4 గాని 5 గల కుటుంబానికి ఏ ఇబ్బంది కలగకుండా 15 రోజులు సరిపడాలని వారు సదుద్దేశంతో వలస కార్మికులకి ఏ ఇబ్బంది కలగొద్దని వాళ్ళ యొక్క ఇబ్బందిని చూసిన తర్వాత పొన్నుస్వామి గారు నిర్ణయించుకొని ఈ యొక్క కార్యక్రమం చేపట్టారు. రేపు ఎల్లుండి 2 రోజులలో ఇక్కడ కొన్ని ప్రాంతాలను గుర్తించారు వారు. ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి వలస కార్మికులకి ఇవన్నీ ప్యాకెట్లు, ఆహార వస్తువుల ప్యాకెట్లని పంపిణీ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ మొత్తం వస్తువుల యొక్క విలువ దాదాపుగా 2000 రూపాయలు ఉంటుందండి ఒక్కొక్కరికి ఇచ్చే వస్తువులు. అందరికీ నమస్కారం. ఈరోజు మేము పొన్ను రైతు సేవా కేంద్రం తరపున అంటే ఒక రోజుకు 50 మందికి ఈ బియ్యం పప్పు ఇవన్నీ అంటే మన రాష్ట్ర వాళ్ళకి కాకుండా మన రాష్ట్రంలో కూడా ఎవరైనా పేదలు ఉన్నా కానీ వాళ్ళకి ఇచ్చుకుని బయట రాష్ట్రం వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి ఇక్కడి నుంచి పోయేందుకు లేకుండా వాళ్ళు ఇక్కడనే ఉండిపోయిన వల్ల వాళ్ళ అన్నాలకు ఇబ్బందులు పడుతున్నాయనే ఉద్దేశం మీద మనం మా పొన్ను రైతు సేవా కేంద్రం తరపున అంటే ఒక ఫ్యామిలీకి 15 కిలోల బియ్యం, మళ్ళా ఆలుగడ్డ 1 కేజీ, చింతపండు 1 కేజీ, మిర్చి పౌడర్ 1/2 కేజీ, ఈ మసాలా 1/2 కేజీ, నూనె 1 ప్యాకెట్, ఉప్పు 1 కేజీ, మళ్ళీ ఆట అంటే మా గోధుమ పిండి 1 కేజీ, పసుపు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, కందిపప్పు, పెసరపప్పు, దాంతోపాటు ఉల్లిపాయ, ఆలుగడ్డ, వెల్లుల్లిపాయలు, చింతపండు అవన్నీ కలిపి
ఇంచుమించు 15 కిలోల బియ్యంతో సహా వాళ్ళకి ఒక 15 రోజులన్నా ఒక 4 మనుషులకన్నా రావాలనే ఉద్దేశం మీద మేము ఈ పొన్ను రైత సేవా కేంద్రం తరపున మేము ఇస్తున్నాము. ఇది రేపటి నుంచి అంటే ఇప్పుడు కనీసం ఒక 3 రోజుల నుంచి మేము ప్యాకింగ్ చేస్తున్నాము. ప్యాకింగ్ చేసి ఈ రోజు అయిపోతుంది. రేపటి నుంచి ఒక 200 ప్యాకెట్లు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇస్తాము. ఇంకా ప్యాకింగ్ జరుగుతూనే ఉంటాయి. అంటే వీలైనంత వరకు ఒక రోజుకు 50 మందికి మేము 50 ఫ్యామిలీకి ఇద్దామనే ఉద్దేశం మీద మేము ఇక్కడ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ కరోనా వచ్చి చాలా ఇండియా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇండియాలో మనుషులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వీలైన వరకు అందరూ సేఫ్గానే ఉన్నారు. కానీ వాళ్ళ వాళ్ళ ఊరికి పోయేందుకు లేకుండా ఈ ఊరిలో ఉండేవాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఏమైనా మీరు చేయండి అని వాళ్ళు ఇద్దరు చెప్పిన వల్ల మా వంతు సహాయం మేము చేయాలనే ఉద్దేశం మీద మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కాకుండా మేము అసలు పోలీసు వాళ్ళకి కానీ మిగిలిన వాళ్ళు మన కోసం ఎవరెవరు సేవలు చేస్తున్నారో వాళ్ళకి వచ్చే రేపటి నుంచి మధ్యాహ్న పూట మజ్జిగ ఒక పూట చాయ కూడా ఇద్దామనేది, రెండోసారి నిమ్మరసం అలాంటిది కూడా ఇద్దామని చెప్పేసి రోజుకి ఇద్దామని చెప్పి మేము నిర్ణయం చేసుకున్నాము. అలాగని జనాలకు కూడాను వీళ్ళు ఆకలి లేకుండా ఉండేందుకు ఈ వసూలు కూడాను అంటే ఒక రోజుకు అంటే రేపటి నుంచి సురు అయ్యి ఇంచుమించు 10-15 రోజుల దాకా 50 మందికి మేము ఇద్దామనేది ఒక నిర్ణయం చేసుకున్నాము. ఆ తరపున రేపటి నుంచి సప్లై చేస్తాం. వేసేసి అంతా తీసేసి బియ్యం బియ్యం కట్ చేసేస్తే పెట్టేద్దాం. రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ ని నొక్కండి.